ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా అయోధ్యలోని శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఒడిశాలోని కోనార్క శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్యక్షేత్రాల తరహాలో గర్భగుడిలోకి సూర్యకిరణాలను ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన కోనార్క ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీరామనవమి రోజు రాముని పాదాలను సూర్యకిరణాలు తాకే విధంగా గుడి నిర్మాణ పనులు చేపడుతున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని అద్భుతమైన హంగులతో నిర్మిస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత కనువిందు చేసే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొత్త ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి శ్రీరామనవమి రోజున రామ్లల్లా ప్రతిమపై సూర్యకిరణాలు పడి గర్భగుడి అంతటా ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం స్ఫూర్తితో దీన్ని రూపొందిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఈ డిజైన్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో సాంకేతిక అంశాలపై పనిచేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సహా ఐఐటి ఢిల్లీ, ఐఐటి రుర్కీ, ఐఐటి ముంబాయికి చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టి 2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి కాగా 2వ దశ పనులు కొనసాగుతున్నాయి. భౌగోళిక పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆలయ సీనియర్ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ఆడిటోరియం, గోశాల, పర్యాటక కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, యోగా కేంద్రం తదితరాలు కొలువుదీరున్నాయని వివరించారు.